Hi friends, welcome to Nine Tech Cam videos. Friends, manamu NTPC gurinchi, Group D gurinchi chala videos aithe maatladukunnam. Ee roju manu oka chinna motivational gurinchi, ee oka NTPC gaani Group D gurinchi gaani manam aithe maatladukundamu. Okay, mari start chese mundalo oka chinna like alage kottaga chustunna vallu aithe subscribe cheyandi. ఏదంటే మనకి లెవెల్ 6 డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్లు చెన్నైకి అలహాబాద్కి అయితే వచ్చినాయి. మన సికింద్రాబాద్లో మనకి 841 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవటం జరిగింది. వీళ్ళందరూ కూడా రైల్వే ఫార్మేట్లో గుర్తుంచుకోండి, మన సచివాలయం కూడా ఇన్కమ్ క్యాస్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. ఓకే, ఇంకా నేనేం చెప్తానంటే ఖచ్చితంగా ఓన్లీ రైల్వే ఫార్మేట్ మట్టుకి మీరు అప్లోడ్ చేయాలి. రేపు మనకి డేట్స్ ఇస్తారు, అప్లోడ్ చేయమని చెప్తారు. ఎవరైతే లెవెల్ 6 కానీ లెవెల్ 5లో సెలెక్ట్ అవుతామో, లెవెల్ 3లో లెవెల్ 2లో ఎవరైతే సెలెక్ట్ అవుతామో అని ఒక నమ్మకం అయితే ఉందో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రైల్వే ఫార్మేట్స్ అనేవి రెడీ చేయించుకోండి. క్యాస్ట్లు కూడా, క్యాస్ట్లు ఓబీసీ అయితే ఓబీసీ, ఓబీసీలకి ఎన్ఎక్జర్ 2 ఎన్ఎక్జర్ 2A ఉంది, ఒకనా నాన్ క్రిమినల్ లేయర్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఈ విధంగా మీరైతే రెడీ చేసుకోవాలి. ఓకే, ఎవరైనా సెలెక్ట్ అవుతాము అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేటువంటిది మీరు సర్టిఫికెట్స్ అనేవి రెడీ చేసుకోండి. ఇంకా అసలు పెద్ద పెద్ద ఈ యొక్క ఏంటంటే అందరికీ ఉన్నటువంటి డౌటు, ఇలా అయితే మనకి ఎప్పుడు జరిగిద్ది డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంకా మనం ఎప్పుడు జాబ్లో ఉంటాం, చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది కదా, ఆ రిజల్ట్స్ ఏదో ఇచ్చేస్తే ఒక ప్రశాంతంగా ఉంటావు కదా అనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయి. ఒక విషయం ఆలోచించండి, కొన్ని కొన్ని విషయాలు మన తరపు నుంచే కాకుండా ఆ యొక్క ఆర్ఆర్బి అఫీషియల్స్ తరపు కూడా మనం కొన్ని విషయాలు ఆలోచించాల్సి ఉండిద్ది. అందుకని ఓకే, ఒక మోటివేషనల్ వీడియో కాబట్టి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉంటాయి, ఇందులో మీరు కొన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా లెవెల్ 5 వాళ్ళ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు. కొంతమంది గుడ్స్ గార్డ్కి కట్ ఆఫ్ ఎక్కువ అంటారు, కొంతమంది టీసీకి కట్ ఆఫ్ ఎక్కువ అంటారు, కొంతమంది టైపింగ్కి కట్ ఆఫ్ ఎక్కువ అంటారు. ఓకే, ఇంకా లెవెల్ 6 వాళ్ళకి మెడికల్ ఎగ్జామ్ అయితే మరి కొంతమంది స్కిప్ చేయొచ్చు అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తాను వినండి, లెవెల్ 6 వాళ్ళు లెవెల్ ఫైవ్లోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎవరు రోల్ నెంబర్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలువబడుతున్నారో లెవెల్ 6లో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఓకేనా, వాళ్ళు కనుక వెళ్ళకపోతే వాళ్ళు అక్కడే లెవెల్ 6లోనే రిజెక్ట్ అయిపోతారు, ఇక ఓవరాల్గా రిజెక్టెడ్ అయిపోతారు. ఇంకా లెవెల్ 5లోకి సెలెక్ట్ కారు కదా, వీళ్ళు లెవెల్ 5లోకి కానీ లెవెల్ 3లోకి కానీ లెవెల్ 2లోకి కానీ సెలెక్ట్ అవ్వాలి అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఓకే, మెడికల్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వాలి. అప్పుడు మెడికల్లో అన్ఫిట్ అయితేనే వాళ్ళు లెవెల్ 5కి లెవెల్ 3కి లెవెల్ 2కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పాయింట్ 3 మాట్లాడుకుంటే, ఒకవేళ లెవెల్ 5లో రావడానికి ఛాన్స్, లెవెల్ 5లో చూసుకున్నట్లయితే గుడ్స్ గార్డ్కి రారు. ఓకే, ఇది ఒకటి కన్ఫామ్. వస్తే టీసీకి రావాలి లేదా టైపింగ్ పోస్టులకు రావాలి. ఇంకా ఇది, ఇంకా లెవెల్ 3కి మాట్లాడుకుంటే స్కోర్ ఎక్కువ ఉంటేనే రాగలరు. ఓకేనా, లెవెల్ 3లోకి రావాలనుకోండి వాళ్ళకి స్కోర్ ఎక్కువ ఉండాలి. సేమ్ లెవెల్ 2లో అయితే అసలు మనకి పోస్టులే లేవు, ఎవరు కూడా ఆలోచించరు మేము లెవెల్ 2లోకి వస్తామని, కేవలం హైయెస్ట్ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళే ఆలోచిస్తారు. ఇదో పాయింట్, ఎవరైనా లెవెల్ 6 వాళ్ళు లెవెల్ 5 వాళ్ళు వింటుంటే ఈ యొక్క మాటను మీరు గమనించండి. ఓకే, ఇంకా లెవెల్ 5లో గుడ్స్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, నాకు తెలిసినంత మట్టుకి ఎవరు ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ అయినా ఇవ్వని, అది ఫస్ట్ ఇచ్చినా సెకండ్ ఇచ్చినా థర్డ్ ఇచ్చినా, ఓకేనా, ఈస్ట్ కోస్టన్ రైల్వే ఇచ్చినా ఎస్సీఆర్ ఇచ్చినా, దానికి అసలు ఇటు ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్కి మ్యాక్సిమం అయితే సంబంధాలు అయితే లేవు. కానీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాడు చెక్ చేసే ఇస్తాడు. గుడ్స్ గార్డ్కి ఎక్కువ ఇచ్చారంటారు, కొంతమంది టీసీకి ఎక్కువ ఇచ్చారంటున్నారు. ఎవరు దేనికి ఎక్కువ ఇచ్చినా కానీ దేని కట్ ఆఫ్లు దాని ఫ్రెండ్స్. ఓకేనా, లెవెల్ 6 వాళ్ళు టీసీకి వస్తారు లేదా టైపింగ్కి వస్తారు, గుడ్స్ గార్డ్కి అయితే రారు. కాబట్టి ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఓకేనా టీసీకే ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మాట్లాడుకోవచ్చు. ఇంకా టైపింగ్ పోస్టులకు కూడా ఓవరాల్గా టాప్లోనే ఉంటుంది. ఇంకొక పాయింట్ మీరు గమనించండి, మెడికల్ లేని వాళ్ళు అందరూ కూడా లెవెల్ 5కే సెలెక్ట్ అయ్యారు. ఓకేనా, అంటే లెవెల్ 6 చాలామంది ఎందుకు రాయలేదంటే వాళ్ళకి మెడికల్ లేదు కాబట్టి రాయలా. మెడికల్ ఉంటే లెవెల్ సిక్స్లో కూడా స్కోర్స్ హైలో ఉండేవి. ఓకే, ఒకటి గమనించండి, ఓకేనా, సిబిటీ 2లో మనకి 7
68 నుంచి లేదా 70 కా నుంచి ఎవరైతే ఎబో ఉన్నారో వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయ్యారు. నేను ఒకటి ఏం చెప్పాలనుకున్నానంటే వాస్తవానికి ఇంకా కట్ ఆఫ్లు హై వెళ్ళొచ్చు. ఎప్పుడే హై వెళ్ళాయి అంటే స్టేషన్ మాస్టర్కి బీ2 మెడికల్లో సి2 మెడికల్లో ఉంటే ఓవరాల్గా హై వెళ్ళిపోయేది. ఇప్పుడు లెవెల్ ఫైవ్లో గూడ్స్ గార్డ్కి కట్ ఆఫ్ ఎందుకు తగ్గొచ్చు అంటే చెప్తాను వినండి. చాలామంది లెవెల్ ఫైవ్ ఎగ్జామ్ రాశారు, వాళ్ళకి మెడికల్ లేకపోయినా, ఎందుకంటే టీసీకో టైపింగ్కో సెలెక్ట్ అవుతామని రాశారే కానీ గూడ్స్ గార్డ్ వచ్చిద్దని అయితే చాలామంది రాయలా. ఇంకొకటి గూడ్స్ గార్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా అంటారు. ఇప్పుడు 2019లోకి 2022లోకి చాలామందిలో మెడికల్ మార్పులు అయితే వచ్చాయి. అంటే సైట్ రావటము, కొంతమందికి కలర్ బ్రైన్నెస్ రావటము, కొంతమందికి ఏదో ఒకటి ఇతర ప్రాబ్లమ్స్ ఉండటము, ఈ విధంగా జరిగింది. నా దృష్టిలో అయితే గూడ్స్ గార్డ్కి మామూలుగా అయితే కట్ ఆఫ్ ఎక్కువే అని చెప్పుకోవచ్చు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో గూడ్స్ గార్డ్కి అయితే ఎటువంటి నష్టాలు లేవు. ఓకేనా, గూడ్స్ గార్డ్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కాకపోతే టీసీకి టైపింగ్ పోస్టులకి లెవెల్ ఫైవ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లిటిల్ బిట్ కొంచెం అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉండింది. కొంచెం కట్ ఆఫ్ పెరగటమో లేకపోతే టఫ్నెస్ లెవెల్ని వాడి పెంచటమో సెలక్షన్ ప్రొసీజర్లో, ఈ విధంగా అయితే మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఏ2 మెడికల్ లేని వాళ్ళు వింటున్నారో లెవెల్ ఫైవ్ వాళ్ళు, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇంకా లెవెల్ 3 గురించి మాట్లాడుకుంటే పాపం ఒక బ్రదరు లెవెల్ 3 కట్ ఆఫ్ గురించి చేయమని పాపం మనం ఏ వీడియో చేసినా కానీ మ్యాక్సిమం సార్ అయితే మరి అడుగుతూనే ఉన్నారు, నాకైతే కుదరలేదు. ఓకేనా, ఈరోజు కొంచెం నేను నోట్స్ ప్రిపేర్ చేసి మ్యాక్సిమం అయితే కొంచెం వివరించడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, లెవెల్ 3 గురించి ఇది ఒకటి. ఇంకా లెవెల్ 3ల గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, లెవెల్ 3కి ఎందుకు చెప్తున్నానంటే వినండి, లెవెల్ 6కి లెవెల్ 2 లెవెల్ 5కి ఈ రెండు లెవెల్స్కి కలిపి ఓకే ఓవరాల్గా మన సికింద్రాబాద్ జోన్లో 2000 పోస్టులు అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్. 2200 దాకా, ఓకే 2200 దాకా, ఓకే ఇన్ని పోస్టులు ఉండటం వల్ల లెవెల్ 3 వాళ్ళకు కూడా ఒక చిన్న బెనిఫిట్ అయితే జరిగింది. ఓకే, ఒక ప్రొసీజర్ అయితే రైల్వే వాడు ఫాలో అవుతున్నాడు. ఫస్ట్ లెవెల్ 6, తర్వాత లెవెల్ 5, తర్వాత లెవెల్ 3, తర్వాత లెవెల్ 2. ఈ ప్రొసీజర్ ఫాలో అవుతున్నప్పుడు లెవెల్ 6లో వెళ్ళిపోతారు ఒక 841 మెంబర్స్, లెవెల్ 5లో ఒక 1300 మెంబర్స్ అయితే వెళ్ళిపోతారు. ఇలా ఓవరాల్గా 2000 మెంబర్స్ వెళ్ళిపోయినప్పుడు లెవెల్ 3 వాళ్ళకి ఏం జరిగింది అంటే టాపర్స్ అందరూ లెవెల్ 6లో లెవెల్ 5లో సెలెక్ట్ అయినప్పుడు లెవెల్ 3లో ఉన్నటువంటి యావరేజ్ పర్సన్స్కి కూడా మరి మంచిగా కమర్షియల్ పోస్టులు అయితే లెవెల్ 3 పోస్టు రావటం అయితే జరిగింది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మార్క్స్ వచ్చినా దాని యొక్క కట్ ఆఫ్ తక్కువగానే ఉండిద్ది. అది ఎంత తక్కువ ఉండిద్ది అనేది నేను ఇంకా అనాలిసిస్ చేయలేదు. కానీ ఓవరాల్గా మాట్లాడుకుంటే లెవెల్ 3కి అయితే కట్ ఆఫ్స్ అనేవి మ్యాక్సిమం తగ్గిపోతాయి, ఇది నా యొక్క అంచనా. ఎందుకంటే లెవెల్ 6లో టాపర్స్ వెళ్ళారు, లెవెల్ 5లో టాపర్స్ వెళ్ళారు, ఓకే ఇంకా తర్వాత ఉంది లెవెల్ 3 కాబట్టి ఇంత కట్ ఆఫ్స్ అయితే రావు కదా. కానీ ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కన్ఫామ్గా సెలెక్ట్ అవుతారు. ఎక్కువ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా కానీ లెవెల్ 3 వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా లెవెల్ 5 వాళ్ళకి ఒక ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, ఇంకా లెవెల్ 3 వాళ్ళకి కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా లెవెల్ 2కి మాట్లాడుకుంటే దీని కట్ ఆఫ్స్ వేరే, దీని యొక్క ప్రొసీజర్ వేరే. ఓకేనా, ఈ లెవెల్ 3కి లెవెల్ 2కి ఓన్లీ ఇంటర్ క్వాలిఫికేషన్. కాబట్టి ఎక్కువ మంది 1:20 రేషియోలో ఎగ్జామ్స్ అయితే CB2 రాసాము. లెవెల్ 2కి వచ్చేసరికి కట్ ఆఫ్లు అనేవి మనం చెప్పలేం, ఎందుకంటే టైపింగ్ పోస్టులు కాబట్టి ఎవరు క్వాలిఫై అవుతారు, ఎవరు ఫెయిల్ అవుతారు. ఓకేనా, ఎగ్జామ్ ఓవరాల్గా అయితే ఈజీగానే ఇచ్చాడు టైపింగ్ పోస్ట్, టైపింగ్ ఎగ్జామ్. కాబట్టి మరి ఎంతమందికి ఎన్ని స్ట్రోకులు పడ్డాయి, వాడు ఇచ్చినటువంటి రూల్స్ని ఫాలో అయ్యారా లేదా, ఓకేనా మరి నెగిటివ్స్ ఎన్ని పడ్డాయి, ఈ విధంగా ఓవరాల్గా మనకి ఇంకా ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి టైపింగ్ పోస్టుల గురించి. ఓకేనా, ఆ యొక్క టైపింగ్ ఎగ్జామ్ అనేది ఇంకా వాడికి ఆ యొక్క మాడ్యులేషన్ అనేది, ఆ యొక్క ఫార్ములా అనేది వాడికి ఇంకా కన్ఫర్మ్ పూర్తిగా రిజల్ట్స్ అయితే వచ్చుండదు. అందుకే లెవెల్ 5లో టైపింగ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి రిజల్ట్స్ అయితే లేట్ చేస్తున్నాడు అనేది నా యొక్క అభిప్రాయము. ఓకే, టైపింగ్కి ఇంకొంచెం ప్రొసీజర్ ఉండుండిద్ది. ఓకే, ఇదంతా ఓవరాల్గా జరగాలంటే కొంచెం అయితే టైం పట్టిద్ది. కాబట్టి లెవెల్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో టైపింగ్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి ఎవరు కూడా మరి బాధపడద్దు, ఇంకా కొంచెం అయితే టైం ఉంది. ఇంకా కట్ ఆఫ్స్ లెవెల్ 2లో వచ్చేసరికి ఓవరాల్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
కానీ లెవెల్ 3 కన్నా లెవెల్ 2 లోనే ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉండేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఎందుకంటే లెవెల్ 2 లో చాలా చాలా తక్కువ పోస్ట్ మన సెకండరీ బ్రాంచ్ లోనే అతి తక్కువ పోస్టులు ఉన్నటువంటి లెవెల్ ఏదంటే లెవెల్ 2. ఓకే ఇది ఫ్రెండ్స్ మరి మరి మనము ఎన్టీపీసీ గురించి అన్నీ మీకు బ్యాక్గ్రౌండ్ పిక్చర్స్ అన్నీ చూశారు కదా. మీకు ఏ డౌట్ వీడియో ఉన్నా కానీ వెళ్ళి చూడండి. గ్రూప్ డి వాళ్ళ కోసం అయితే నేను కొన్ని వీడియోస్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే మీకు ఏదైనా డౌట్ గ్రూప్ డి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. మరి ఇంకా లెవెల్ 5 వాళ్ళు ఎవ్వరు కూడా భయపడద్దు. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది లెవెల్ 5 వాళ్ళు చాలామంది దగ్గరలో పోతామేమో అలా అయితే మీరు బాధపడద్దు. మనకి సికింద్రాబాద్లో లెవెల్ 5లోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మీరు ఆలోచించవచ్చు. చాలామంది గూడ్స్ గార్డ్కి మరి రెడీ అవుతున్నారు కాబట్టి అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా నేను ఒకటి చెప్పాలనుకుంటే డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. ఇంకా చాలామంది ఏంటంటే ఏ పోస్ట్ బెస్ట్ ఏ లెవెల్ బెస్ట్ ఇటువంటి క్లాషెస్ అయితే వస్తున్నాయి వాట్సాప్లో. నేను ఎస్ఎంకి సెలెక్ట్ అయ్యాను, ఎస్ఎం మంచి పోస్టు, ఆఫీస్ వర్క్ ఇలా బాగుండిద్దని కొంతమంది, గూడ్స్ గార్డ్కి అయితే ఫైనాన్షియల్గా సెలక్షన్స్ అవుతాము అని కొంతమంది, వీళ్ళలో వాళ్ళని తిట్టుకోవటం సెలెక్ట్ అవుతున్న వాళ్ళకి, గూడ్స్ గార్డ్ ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు గూడ్స్ గార్డ్ మంచిదని, స్టేషన్ మాస్టర్ పోస్టు ఆ ఇబ్బంది ఫైనాన్షియల్గా సెలెక్ట్ కారని, ఎస్ఎం వాళ్ళ వల్ల గూడ్స్ గార్డ్ వాళ్ళని మీరు అటు ఇటు తిరగాలి, ఫ్యామిలీకి దూరం ఉంటారు, ఓకే మేమైతే చక్కగా ఆఫీసులో కూర్చుంటాము, ఇలా కొన్ని మాటలు అయితే వచ్చేస్తున్నాయి. ఓకేనా? రైల్వేలో జరుగుతున్నటువంటి పోస్టుల గురించి కొన్ని నేను క్లారిఫికేషన్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇచ్చేస్తాను. ఓకేనా? మరి స్టే ట్యూన్డ్ నాని టెక్ వీడియోస్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఫ్రెండ్స్. బాయ్.